Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పులివెందుల్లో జగన్ను ఢీకొట్టే సత్తా బీటెక్ రవికి ఉందా? పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యర్థిగా బీటెక్ రవిని చంద్రబాబు ప్రకటించారు. దీనిని ప్రకటించడానికి చంద్రబాబు పెద్దగా ఆలోచించలేదు, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకులు లేరు. 2019 వరకు కనీసం ఎస్వీ సతీష్ రెడ్డి రూపంలో వైఎస్ కుటుంబాన్ని ఢీకొట్టగల నాయకుడు ఉన్నాడు. టీడీపీ మోసానికి విసిగిపోయిన సతీష్ రెడ్డి క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత పులివెందులలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ చెట్టు లేని చోట అమృతం చెట్టే మహావృక్షం అన్న చందాన బీటెక్ రవి టీడీపీకి పెద్ద నాయకుడు అయ్యారు. నిజం చెప్పాలంటే రాజకీయంగా బీటెక్ రవి సర్పంచ్ కి ఎక్కువ, ఎంపీపీకి తక్కువ. టీడీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా వైఎస్ వివేకానందరెడ్డిపై గెలుపొందడంతో అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. అంతే తప్ప ఆయనేమీ పులివెందులలో పొడిచింది లేదు, పొడిచేది ఏమీ లేదు. బీటెక్ రవి నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదని కొన్ని నెలల క్రితం పులివెందుల టీడీపీ నాయకులు తీర్మానించారు. సతీష్ రెడ్డిని మళ్లీ పార్టీలోకి తీసుకుని ఆయనకే పులివెందుల టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కడపకు వచ్చిన సందర్భంలో కూడా అందరినీ కలుపుకుపోలేదని, ఒంటెత్తు రాజకీయాలు చేయడం ఏమిటని బీటెక్ రవికి చవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. బీటెక్ రవి మీడియా ముందు హల్చల్ చేస్తూ రాష్ట్ర నాయకుడిగా ప్రచారం చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో అతనికి అంత సీన్ లేదని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఓలలో ఏజెంట్లను కూడా బీటెక్ రవి పెట్టుకోలేరని ఏ ఒక్క టీడీపీ కార్యకర్తను అడిగినా చెబుతారు. సతీష్ రెడ్డి కుటుంబానికి నియోజకవర్గంలో కొంతమేర బలం ఉందని, ఆయనైతే ఎంతో కొంత వైఎస్ కుటుంబానికి ఎదురు నిలబడగలగరని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వంటి వారి వల్ల పార్టీకి ఉపయోగం లేదనేది కార్యకర్తల భావన. జగన్ ప్రత్యర్థి బీటెక్ రవి కావడం వల్ల వైసీపీ మెజారిటీని పెంచడమే తప్ప మరో అవకాశం లేదనేది సొంత పార్టీ నేతల అభిప్రాయం. చూద్దాం మరి బీటెక్ రవి జగన్ను ఎలా ఢీకొడతారో.